మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, నౌ ఈరోజు ఫార్మా టెక్నాలజీ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. ఫార్మా టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ది ఫార్మా అనే ఇండస్ట్రీ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. రెండు, అది ఒకటి ఏపీఐ, రెండోది ఫార్ములేషన్. ఓకే, ఫార్మా టెక్నాలజీలో ఫార్మా ఇండస్ట్రీ అనేది రెండు బేసిక్ వాటి పైన డిపెండ్ అయి ఉంటుంది. అదొకటి ఏపీఐ, రెండోది ఫార్ములేషన్. ఏపీఐ మీన్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఓకే, మరి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఏది కానీ ఏదో డోసేజ్ ఫామ్ తయారు చేసినప్పుడు అందులో ఉండేటువంటి ప్యూరిఫైడ్ డ్రగ్ ని తయారు చేసేటువంటి కంపెనీలను ఏపీఐ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టాబ్లెట్ తీసుకున్నాం, ఆ టాబ్లెట్ లో మొత్తం టాబ్లెట్ మొత్తం ప్యూరిఫైడ్ డ్రగ్ ఉండదు. 0.5%, 0.5 mg, ఆ 0.1 mg, 0.2 mg మాత్రమే ప్యూరిఫైడ్ డ్రగ్ ఉంటుంది. ఆ ప్యూరిఫైడ్ డ్రగ్ గురించి తెలియజేసేది ఏపీఐ. ఆ ప్యూరిఫైడ్ డ్రగ్ ని కనిపెట్టేది, దాన్ని తయారు చేసి దాన్ని వెరిఫికేషన్ చేసేది మొత్తం ఏపీఐ. ఓకే, నెక్స్ట్ ఫార్ములేషన్. ఫార్ములేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యూరిఫైడ్ డ్రగ్ అనేది ఈ ఫార్ములేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్యూరిఫైడ్ డ్రగ్ ని మాడిఫై చేసి వాటికి ఎక్సిపియెంట్స్ యాడ్ చేసి ఎక్సిపియెంట్స్ యాడ్ చేసి దాన్ని ఒక టాబ్లెట్ గా మారుస్తారు, లేదా అనదర్ డోసేజ్ ఫార్మ్స్ గా మారవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఏపీఐ మీన్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అంటే ప్యూరిఫైడ్ డ్రగ్. ఓకే, హ్యూమన్ బాడీ పైన ఎఫెక్ట్ చేసేటువంటి ఆ ప్యూరిఫైడ్ డ్రగ్ ని ఏపీఐ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ ఏపీఐ లో ఉన్నటువంటి ఈ ప్యూరిఫైడ్ డ్రగ్ అనేది ఫార్ములేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అది ఎక్సిపియెంట్స్ కలిపిన తర్వాత టాబ్లెట్ గా కానీ అనదర్ డోసేజ్ ఫార్మ్స్ గా కానీ మారడం జరుగుతుంది. మరి ఎక్సిపియెంట్స్ అంటే ఏంటి అంటే, ఈ ఎక్సిపియెంట్స్ అనేటివి హ్యూమన్ బాడీ పైన ఎటువంటి అనదర్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చూపించవు. అది ఓన్లీ ఎందుకు అంటే, ఒక మనిషి స్వాలో వేయడానికి, మింగడానికి అనువుగా, టేస్ట్ కి అనువుగా ఈ ఎక్సిపియెంట్స్ అనేది ప్యూరిఫైడ్ డ్రగ్ ని కలిపి ఒక డోసేజ్ ఫామ్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ రెండింటి పైన ఈ ఫార్మా ఇండస్ట్రీ అనేది డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఎటువంటి ఎన్నో డోసేజ్ ఫామ్ తయారు కావడం జరుగుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ కావచ్చు, క్యాప్సూల్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఓకే సెలైన్స్ కావచ్చు, ఓకే వేరియస్ డోసేజ్ ఫార్మ్స్, వేరియస్ పెరిట్రల్స్ కావచ్చు, వేరియస్ అనేవి తయారు కావడం జరుగుతుంది ఫార్మా ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్ యూ.